పొత్తు లేకుండానే గెలిచే సత్తా తమకుందని, ఇప్పటికే చాలా మంది నేతలు బీజేపీలో చేరారని, అనేక మంది చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు ఆయన. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు గతంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేశారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బీజేపీ స్థాయి గురించి టీడీపీ నేతలు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వాజ్పేయి నుంచి మోదీ వరకు బీజేపీ స్థాయి ఏంటో అందరికీ తెలుసని అన్నారు. మీ స్థాయి ఏంటని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించడం దారుణమని చెప్పారు. పొత్తులో భాగంగా చంద్రబాబు తాము ఎంతో ఆదరించామని, చంద్రబాబు ఏది అడిగితే వాజ్పేయి చేసేవారని తెలిపారు. 2009లో విడిగా ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు గెలవలేకపోయారని చెప్పారు. కాకినాడ కార్పొరేషన్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే 50 సీట్లను కైవసం చేసుకుని ఉండేవారమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలపడిందంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మేము అన్ని సీట్లకు పోటీ చేస్తాం, తెలుగుదేశం మా మిత్రపక్షం కాదు. తెలుగుదేశం అప్పుడు కాంగ్రెస్ తో చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా కాంగ్రెస్ యొక్క సహకారంతో ఆయన ప్రధానమంత్రులు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అనేక మంది ప్రధానమంత్రులు చేశారు కాంగ్రెస్ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు. మేము ఈ విషయాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లాం, కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఫ్రెండ్ కాబట్టి మేము వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేయండి, దేశ ప్రధాన కేంద్ర దగ్గర రాష్ట్ర ప్రధాన కేంద్ర దగ్గరికి మేము 98లో వెళ్తే మీ అందరు కూడా హంబుల్ రిక్వెస్ట్, నా విన్నపాన్ని మీరు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మా పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నినాదానికి అటు తెలుగుదేశంలో ఉన్న పెద్దలు, ఇటు కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు అనేక మంది భారతీయ జనతా పార్టీ చేరారు. మోహన్ బాబు గారు చేరారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు చేరారు రాజ్యసభ సభ్యులు, మోహన్ బాబు గారు రాజ్యసభ సభ్యులు, ముద్రగడ పద్మనాభం గారు రాజ్యసభ సభ్యులు, రాయలసీమ నుంచి నంద్యాలలో ఎంపీగా ఉండి అప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి పివి నరసింహరావుకి సీట్ ఇచ్చినటువంటి రాయలసీమ లీడరు ఒక రెడ్డి గారు మొన్న మళ్ళా వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశంలో చేరారు. నంద్యాల ఎలక్షన్ లో ఆయన బీజేపీలో చేరారు. మాకు 18% ఓట్లు వచ్చి రాజమండ్రిలో ఎంవీఎస్ మూర్తి గారిని వైజాగ్ నుంచి వచ్చారు. ఆయన ఆల్రెడీ ఎంపీ. మేము ఒక గిరిజాల వెంకటస్వామి నాయుడు గారిని పెడితే ఆయన మీద వారు ఓడిపోయారు. ఆయన చాలా మేధావి, ఓ పెద్ద కాలేజీ ఓనరు. మేము పెట్టింది ఒక ఎక్స్ఎమ్మెల్యేని, ఎందుకు ఓడిపోయారండి? నభూతో నా భవిష్యత్ కాకినాడ కాపులు తప్ప ఎవరు ఎంపీ అవ్వనండి. ఇప్పటికి కూడా ఎవరు కాలేదు. ఏ పార్టీ పెట్టినా బీసీని 2009లో పెట్టారు తెలుగుదేశం, కానీ ఓడిపోయారు. కానీ మేము రాజుని పెడితే, ఒక మైనర్ రాజుగారిని పెడితే కృష్ణరాజు గారిని కాకినాడలో విజయం సాధించాం. బాలయోగం మీద 185,000 ఓట్లు వచ్చినాయి మాకు. రాష్ట్రంలో అనేకమైన చోట్ల చలపతిరావు గారికి 175,000, డివి సుబ్బారావు గారు 2 లక్షల ఓట్లు ఎంపీ ఎలక్షన్ లో రావడం చిన్న విషయం. మీరు అందరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మాది ఏదో ఈవేళ ఒక ఐస్ ఫ్రూట్ లో లోపల ఒక ముక్క, దానికి ఏదో పొల్ల. మీ స్థాయి ఏంటి? మా స్థాయి ఇది వాజ్పేయి గారి లీడర్షిప్ లో, మోడీ గారి లీడర్షిప్ లో, మోడీ గారి లీడర్షిప్ లో మేము వెళ్తే వాజ్పేయి గారు ఇంకా పరిపాలించలేదు. పరిపాలించిన సందర్భంలో అడిగితే ప్రజలు ఈ విధంగా స్పందించారు. రైట్, 98లో మాకు ఒక 6 సీట్లు తక్కువ వచ్చినాయి. అప్పుడు కూడా తెలంగాణ నుంచి, ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు సార్, మీరు రెండో విధంగా తీసుకో, తెలంగాణ నుంచి తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది పార్లమెంటు సభ్యులు చంద్రబాబు నాయుడు గారి మంత్రులు ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలోకి వచ్చి మేము 7 అనుమడుగురం తెలంగాణలో నెగ్గినటువంటి ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తాన్నారు, కానీ మేము తీసుకోలేదు. టీడీపీతో పొత్తు ఉండక్కర్లేదు. బీజేపీ విడిగా ఈ రాష్ట్రంలో ఆ ఎంపీలు కూడా నెగ్గి మేము మామూలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 18% నుంచి 2009లో చంద్రబాబు నాయుడు గారు మాతో పొత్తు లేకుండా ఉంటే, వీళ్ళందరూ బీజేపీలో కంటిన్యూ అయి ఉంటే 2099లో జయలలిత మాకు 1 కోటి కూడా మేము ఎవరి దగ్గర తీసుకోం అన్న సందర్భంలో ఇదే పెద్దలతో మేము ఎలక్షన్కి వెళ్ళి ఉంటే
99లోనే ఈ రాష్ట్రంలో బీజేపీ చాలా పెద్ద పార్టీగా మారిండేది.